కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న అసమ్మతిని ప్రసన్నం చేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని ఆ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. తనపై నమ్మకం ఉంచి కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తాను కళ్యాణదుర్గంలోనే నివాసం ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటానంటున్న టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమిలినేని సురేంద్రబాబు పేరును ప్రకటించింది. అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని ప్రవేశించనీయము. తెలుగుదేశం పార్టీకి ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన వ్యక్తికే పార్టీ టికెట్ కేటాయించాలనేది అసమ్మతి వర్గ నేతలు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి వచ్చిన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే విందాం. సార్ చెప్పండి, ఇప్పుడు కళ్యాణదుర్గంలో ఆల్రెడీ అసమ్మతి ఉంది, గతంలో కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, ఇన్ఛార్జీలుగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు టీడీపీ అభ్యర్థిగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు సార్? నేను 2019లోనే కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నించాను. ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారంగా నాకు రాలేదు, ఇంకొకరికి ఇచ్చారు, కాబట్టి నేను కామ్గా ఉండిపోయాను. తర్వాత ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తా, పార్టీ విజయం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇన్నాళ్ళు అంటే ఒక ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ అధినేతగా ఉన్నారు, చాలా అంటే బిల్డర్గా ఉన్నారు, ఈ నేపథ్యంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇది ప్రజలకు సేవ చేసే విధంగా మీరు ఏ ప్రణాళికతో ముందుకెళ్తారు? ఖచ్చితంగా అక్కడ చాలా చేయాల్సినవి ఉన్నాయి. అక్కడ ఒక బీటీపీ ప్రాజెక్ట్ అనేది చాలా అవసరం అక్కడ ఉన్న ప్రాంతానికి. రోడ్లు కూడా కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఒక ఇండస్ట్రీస్ కావాలి. చాలామంది వలస వెళ్తున్నారు అక్కడ నుండి, ఆ వలస లాపాలి ఫస్ట్. వలస లాపిన తర్వాత మనము ఏంటి ఏం కథ అనేది, ఒక ఏదైతే అవకాశం ఉంటుందో అక్కడ మీరు చూస్తే తెలుస్తుంది, అక్కడ చాలా అభివృద్ధి జరగాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు కూడా గతంలో మీరు అనంతపురం నియోజకవర్గానికి అంటే పోటీ చేయాలని, ఇక్కడ నుంచి పోటీ చేయాలని కూడా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రత్యేకంగా వెళ్ళడానికి గల కారణం ఏమంటారు? ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే అక్కడ అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అనంతపూర్లో చాలా వరకు అభివృద్ధి జరిగిందనే అభిప్రాయం ఉంది. సో అక్కడైతే చాలా అభివృద్ధి చేయొచ్చు అనే దాని మీదనే ఆ నియోజకవర్గం అయితే బాగుంటుందని అక్కడికి వెళ్తాను. ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, వాళ్ళ కష్ట సుఖాలు కూడా, నా కష్ట సుఖాలు ఏమో నాకు తెలుసు, వాళ్ళని కూడా అదే కష్ట సుఖాల నుంచి మనకు చాలినంత వరకు వాళ్ళకి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తుంది. అన్న, ముఖ్యంగా కళ్యాణదుర్గం నుంచి ఎక్కువగా వలసలు బెంగళూరుకి వలసలు పోతుంటారు, ఈ వలసల పట్ల మీరు ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా దాన్ని నివారించడానికి? ఖచ్చితంగా ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ వరకు తెద్దామనుకుంటున్నా. అంటే అది మన చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో చర్చించి టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకొద్దామనే ఆలోచన నాకుంది. అది ఏమన్నా ఒక మంచి ప్రణాళిక తయారు చేసి, ఎందుకంటే మేము ఇండస్ట్రీస్లో కూడా మాకు కొంచెం చాలా అనుభవం ఉంది. ఇండస్ట్రీస్ లేఅవుట్స్లో ఏం తేవచ్చు అనేది మేము గత మా కంపెనీలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు మేము కర్ణాటకలో ఇండస్ట్రీసే లేఅవుట్సే చేసాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి ఇండస్ట్రీనే తెస్తాం. ఇది కళ్యాణదుర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ అక్కడున్న వలసలను నివారించేందుకు తాను కృషి చేస్తాను, అలాగే కళ్యాణదుర్గంలో ఉన్న అసమ్మతి రాగాన్ని కూడా తాను దాటుకొని ముందుకు వెళ్ళి కళ్యాణదుర్గంలో విజయం సాధిస్తానని అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.